హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీని తీసుకొని వచ్చేసానండి. దీని పేరు అవియల్. ఇది కేరళలో బాగా చేసుకుంటారండి. ఇప్పుడు కేరళలోనే కాకుండా ఇప్పుడు అందరూ చేసుకొని తింటున్నారు. దీనికి మెయిన్గా కావాల్సింది కొబ్బరికాయ అండి. అంటే అప్పటికప్పుడు తీసిన పచ్చి కొబ్బరి కావాలన్నమాట. అండ్ ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే బంగాళదుంపలు, క్యారెట్లు, మునక్కాయలు అండ్ పచ్చి అరటికాయ తీసుకున్నాను. ఇంకా మీకు కావాల్సిన వెజిటబుల్స్ యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మనం పీసెస్గా తరుక్కొని ఏం చేద్దామంటే, ఇది క్విక్గా అయిపోవడానికి నేను కుక్కర్లో పెట్టేశానండి. కుక్కర్లో కొన్ని వాటర్ పోసి కొంచెం ఉప్పు, ఐ మీన్ సాల్ట్ కాదు, కొంచెం పసుపు యాడ్ చేశాను. ఒకే ఒక్క విజిల్ రావాలండి. జస్ట్ అవన్నీ చితకకుండా, ముక్కలన్నీ ఐ మీన్ స్మాష్ అవ్వకుండా ఉండాలన్నమాట. ఒక్క విజిల్ వస్తే చాలు. ఒక్క విజిల్ రాగానే ఆపేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. సో ఒక విజిల్ వచ్చేసింది. సో నేను పక్కన పెట్టేసాను అన్నమాట, ఆపేసి అట్లా ఉంచేసాను, చల్లారాలి కాబట్టి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి, చూసారు కదా, కొబ్బరిని సన్న ముక్కలుగా తరిగేసుకొని కొబ్బరి అండ్ అలానే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం. దీంట్లో ఎటువంటి రెడ్ చిల్లీ పౌడర్ కానీ, మసాలాలు కానీ ఇంకేమీ వేయమండి. జస్ట్ కొబ్బరి, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఇవి మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను కొంచెం జీలకర్ర ఎక్కువ వేసాను. అల్లం అదేమి యాడ్ చేయము. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్త్కి మంచిది. ఈ సమ్మర్లో చాలా మంచిదండి మన హెల్త్ కూడా. కొబ్బరి మనకు ఎంతో మేలు చేస్తుంది కదా, అలానే పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. చూడండి, ఇలా పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ వాటర్ని మొత్తం డ్రైన్ చేసేద్దాం. అంటే వాటర్ని తీసేద్దాం ఈ ముక్కల్లో నుంచి, వడకట్టేసుకొని. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేయకుండా, మనం వేడిగా ఉంటాయి కదా ఆ ముక్కలు మనం ఏ దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి తీసుకోండి. నేను కుక్కర్లోకే తీసుకున్నానండి, వాటర్ అంతా తీసేసాను. అండ్ ఈ ముక్కలు వడకట్టి ఒక గిన్నెలో వడకట్టేసి ఆ ముక్కలన్నీ మళ్ళీ ఈ గిన్నెలో వేసేసాను. ఈ కుక్కర్లో వేడిగా ఉన్నాయి ముక్కలన్నీ. సో దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని ఉన్నాం కదా, కొబ్బరి, పచ్చిమిర్చి అండ్ జీరా కలిపిన పేస్ట్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. నేను ఫస్ట్ మనం పెరుగు యాడ్ చేయొద్దు, అంటే వేడిగా ఉంది కదా, ఆ వేడి మీద పెరుగు వేసేస్తే కొంచెం విరిగిపోయినట్టు అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ ఈ పేస్ట్ యాడ్ చేసేద్దాం. సో నా స్టైల్లో నేను చేస్తున్నానండి. ఫస్ట్ పేస్ట్ యాడ్ చేసేద్దాము. కొంచెం వాటర్ పోసుకుందాం లైట్గా, అంటే ఆ మిక్సీలో కొంచెం మిగిలి ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ పోసేసి మొత్తము తిప్పేసి మళ్ళీ ఇందులో పోసుకుంటే సరిపోతుంది. చూడండి, పోసేసాను. మొత్తం కలిపేసుకుందాము గరిటెతోటి. చిన్నగా కలుపుకోవాలండి, లేకపోతే ముక్కలు చిదిగిపోతాయి. సో కలిపేసుకుంటున్నాం కదా, ఈ వేడి చాలు. ఇంకా స్టవ్ అనేది ఆన్ చేసుకోవద్దు, ఆన్ చేసుకోకుండా ఇలా చేసుకోండి. తర్వాత కర్డ్ తీసుకుందాం, పెరుగు మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. చూడండి, పెరుగు వేస్తున్నాను. పెరుగు మరీ పుల్లగా కూడా ఉండకూడదండి, కొంచెం లైట్గా పులుపు ఉంటే చాలన్నమాట. పెరుగు యాడ్ చేశాను చూడండి, పెరుగు యాడ్ చేసి కొంచెం కలుపుకుంటున్నాను. చూడండి, ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎలా చేస్తారు అంటే, ముక్కలు బాగా కనిపించేస్తాయి, ఎక్కువ ఉంటాయి, ఈ జ్యూసీనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది లిక్విడ్గా, అలా కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే, నేను కొంచెం ఈ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు నేను ఇలా చేశానన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని చూసుకోండి, అంటే దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో మీరు చూసుకుంటేనే మీకు రుచి తెలుస్తుంది కదా. ఒకసారి చూసుకోండి సాల్ట్ యాడ్ చేసి, సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ సరిపోలేదు నాకు, సో నేను ఇంకొంచెం సాల్ట్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, యాడ్ చేసేసాను. నేను ఇలా జ్యూసీగానే ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది. సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. సో సాల్ట్ అనేది సరిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. చూడండి, నేను స్టవ్ అనేది ఆన్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దీనికి
తాలింపు పెట్టేసుకుందాం. సో తాలింపులోకి ఏమేమి వేస్తారు అని డౌట్ వస్తుంది కదా, చూడండి నేను యాడ్ చేస్తూ ఉంటాను. కొంచెం ఇది హీట్ అయిన తర్వాత, ఈ కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి. చూడండి ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. ఏంటబ్బా ఇంత ఆయిల్ వేసేస్తుంది అనుకోకండి, అది చిన్న గరిట అన్నమాట, అందుకనే వేస్తున్నాను. సో ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఈలోపు మన పోపు దినుసులు పెట్టా అంటారు కదా, ఆ బాక్స్ తీసేసుకొని మనం ఏమేమి వేయాలో పక్కన పెట్టేసుకోవచ్చు. చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేను కరివేపాకు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట, కరివేపాకు తెచ్చేసాను. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, మినపప్పు వేయకూడదండి, సో ఆవాల్లో మినపప్పునే కొంచెం తీసేసాను. ఆవాలు వేసేసాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలండి ఇందులోకి. జీలకర్ర వేసేసాను కదా, ఆయిల్ ఇంత బాగా కాగాలన్నమాట, చిటపటలాడాలి. సో కరివేపాకు యాడ్ చేస్తున్నాను, ఒక ఎండు మిరపకాయ యాడ్ చేస్తున్నాను, కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. మీ ఇంట్లో ఎటువంటి బ్రాండ్ ఉన్నా పర్లేదు, ఇంగువ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సో కొంచెం డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంగువ యాడ్ చేస్తున్నాను చిటికెడు. సో ఈ పోపుని నేను దాంట్లో కలిపేస్తానన్నమాట, కొంచెం చిటపట ఆడాలి కదా. స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి, మళ్ళీ చెప్తున్నాను, స్టవ్ ఆన్ చేసి మాత్రం చేయకండి, విరిగినట్టు అయిపోతాయి. సో ఇట్లా కలిపేస్తున్నాను. మీరు అడగచ్చు ఇప్పుడు విరగవా అండి అని, అంటే ఆల్రెడీ మనం అంత వేడేమీ ఉండదు కదండి, పెరుగు అంతా వేసేసాం కదా, చల్లగా ఉంటుంది కదా, జస్ట్ ఈ కొంచెం వేడికి ఏం కాదు. సో టేస్టీ టేస్టీ అవ్యల్ రెడీ అయిపోయిందండి, చూస్తూ ఉండండి. అండ్ విత్ డెకరేషన్ చేయాలి కదా కొంచెమైనా మనం. సో మీకు బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను, డెకరేట్ చేద్దాం మనం కొత్తిమీరతోటి, కొంచెం గార్నిష్ చేసేద్దాం. సో నేను కొత్తిమీరతో ఇప్పుడు గార్నిష్ చేస్తున్నాను. చూడండి కొత్తిమీర తీసుకున్నాను, అంటే అది మనం కడిగేసుకోవాలి కదా, నీట్గా కడిగేసుకున్నాను, గార్నిష్ చేసేసాను. చూడండి టేస్టీ టేస్టీ, ఎంత టేస్టీగా ఉంటుందంటే సమ్మర్లో మనకి హెల్దీ ఫుడ్ చలవ చేస్తుంది ఒంటికి. సో సమ్మర్లో చాలా బాగుంటుంది. నేనైతే ఇంత జ్యూసీగా చేసుకుంటానండి, కొంచెం గట్టిగా అయితే అంత ఇష్టపడను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి. మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.